హాయ్, దిస్ ఈజ్ హర్ష శ్రీరా మంత్రవేది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది ఉల్లిపాయను సంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుందని అంటూ ఉంటారు, కానీ దానికి రీజన్స్ ఏం తెలియదు. కానీ ఎందుకు వస్తుందో ఈరోజు చెప్పుకుందాం. ఉల్లిపాయను సంకలో పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుంది? యాక్చువల్గా మన బాడీలో జ్వరం రావడానికి కారణం ఏంటంటే, మన బ్రెయిన్లో మెదడు కింది భాగంలో హైపోథాలమస్ అనే గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి పని ఏంటంటే, బాడీలో ఏదైనా సూక్ష్మజీవులు ప్రవేశించిన వెంటనే టెంపరేచర్ని ఆటోమేటిక్గా అవి పెంచుతాయన్నమాట. ఎందుకంటే ఆ సూక్ష్మజీవులు బాడీలో ప్రవేశించిన వెంటనే వాటితో పోరాడడానికి ఈ హైపోథాలమస్ గ్రంథి ఏం చేస్తుందంటే టెంపరేచర్ని హైట్ చేస్తుందంట, అంటే పెంచుతుంది. ఓకే, అది జ్వరం రావడానికి కారణం. ఇప్పుడు ఉల్లిపాయలు సంగలో పెట్టుకుంటే ఎందుకు టెంపరేచర్ పెరుగుతుంది? ఉల్లిపాయలు ఉండే రసాయనాలు ఏంటంటే బ్యాక్టీరియా ఆకర్షించే గుణం ఉంటుందన్నమాట. ఉల్లిపాయను సంగలో పెట్టుకున్న వెంటనే అక్కడ ఉండే సన్నటి పొర ఉల్లిపాయ రసాయనం పీల్చుతుంది. ఆ పీల్చిన వెంటనే ఏం చేస్తాయంటే, మన శరీరంలో బాడీకి మంచి చేసే వైరస్లు బ్యాక్టీరియా, మన శరీరంలో ఏదో బ్యాక్టీరియా ప్రవేశించిందని వాటితో మంచి చేసే వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి కదా, అవి వాటితో పోరాడడానికి అక్కడికి వెళ్ళి వాటితో పోరాడుతూ ఉంటాయి, అందువల్ల టెంపరేచర్ పెరుగుతుంది. ఈ విధంగా వచ్చిన మాత్రం టెంపరేచర్ ఓకే తొందరలోనే తగ్గిపోతుంది, అంతేం ప్రాబ్లం ఉండదు. కానీ నార్మల్గా బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఫీవర్ అయితే మాత్రం 2-3 రోజులు ఉంటుంది. ఇది సంకలో ఉల్లిపాయలు పెట్టుకోవడం వల్ల రీజన్ అది. నెక్స్ట్ వచ్చి వేరే టాపిక్తో మళ్ళీ వద్దాం. ఓకే, బాయ్.